హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి ఒక వీడియో అయితే చేస్తున్నానండి సో ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఎవరికైతే రేషన్ కార్డు ఉండదో వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అండి ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము సో వీడియోను మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుందండి అలాగే ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు వాచ్ చేస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే ఒక గంట సింబల్ వస్తుందండి దానిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఆల్ ఓన్ ఆప్షన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి సో మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్కి సంబంధించి నేను ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసినా కానీ అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలుసుండకపోవచ్చు అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దామండి నోట్ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి పన్నెండు లక్షల తెల్ల రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి రావడం అయితే జరిగిందండి సో అలాగే మనకు అందరికీ బియ్యము అర్హతల సడలింపు అలాగే పది రోజుల్లో బియ్యం కార్డుల యొక్క జారీ అలాగే సంయుక్త కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో అనర్హత కలిగిన వారి యొక్క కార్డులను రద్దు చేసి అర్హులకు మాత్రమే రేషన్ కార్డులు అనేది అందజేయనున్నట్లుగా జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి గారు అయితే పేర్కొన్నారండి సో జిల్లాల్లో పన్నెండు లక్షల బియ్యం కార్డులను పారదర్శకంగా అయితే పంపిణీ చేశామని చెప్పేసి చెబుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేషన్ కార్డులోని యూనిట్లను ఆధార్ సంఖ్యలతో అనుసంధానం అయితే చేస్తామని చెప్పేసి కూడా మనకి ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే మనకు ఇక్కడ కొంచెం మ్యాటర్ అయితే ఇచ్చారండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే అనర్హత కలిగిన వారికి చెందిన కార్డులను రద్దు చేసి అర్హులకు మాత్రమే రేషన్ అనేది అందజేస్తున్నట్లుగా జిల్లా సంయుక్త కలెక్టరు ఎం వేణుగోపాల్ రెడ్డి గారు అయితే పేర్కొన్నారు సో అలాగే కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఆయనను మాట్లాడుతూ బియ్యం అందరికీ అందేలా దుర్వినియోగం అనేది కాకుండా చర్యలు అనేది తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు సో పారదర్శకంగా కార్డుల పంపిణీ అనేది చేస్తున్నామని చెప్పేసి చెబుతూ బియ్యం కార్డులకు అర్హతను సరళీకృతం అయితే చేస్తామని చెప్పేసి కూడా అన్నారు అనర్హత కలిగిన వారి యొక్క కార్డులను రద్దు చేసి అర్హులకు పది రోజుల్లోనే బియ్యం కార్డులు అనేది జారీ చేస్తున్నట్లు కూడా వేణుగోపాల్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో విశాఖ జిల్లాలో పన్నెండు లక్షల బియ్యం కార్డులను పారదర్శకంగా అయితే పంపిణీ చేశామన్నారు సో అలాగే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేషన్ కార్డులో యూనిట్లను ఆధార్ సంఖ్యతో అనుసంధానం అయితే చేస్తామన్నారు పౌర సరఫరాల శాఖ అధికారి కె శివప్రసాద్ నివేదికను సమర్పించారు సో కొన్ని చోట్ల కూడా సరుకులను డబ్బాల ద్వారా అయితే కొలిచి ఇస్తున్నారన్నారు సో తూనిక ద్వారా తూనిక ద్వారానే ఇచ్చేలా తూనికలు కొలతల శాఖ తనిఖీ చేసే విధంగా కూడా అయితే తీసుకోవాలని చెప్పేసి కూడా కోరారు సో వినియోగదారులు సంక్షేమ సంఘాల భవన నిర్మాణానికి నిధులు మంజూరై ఉన్నందున స్థలాల కేటాయింపుకు చర్యలైతే తీసుకోవాలని చెప్పేసి కూడా కోరారు సభ్యులు మాట్లాడుతూ రైతు బజార్లలో పారిశుధ్యము మెరుగుపరచాలన్నారు సో ఏజెన్సీల్లో కూడా రోడ్లపై దుకాణాలను తీసివేయాలి తీయించాలని కల్తీని అరికట్టేందుకు తరచుగా తనిఖీలు అయితే జరపాలని చెప్పేసి కూడా కోరారు సో సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సో నిర్మలాబాయి పౌర సరఫరాల సంస్థ డివిజను మేనేజరు వెంకటరమణ కమిటీ సభ్యులు జగదీష్ రావు రామారావు సే కె శ్రీనివాసరావు గారు అలాగే సత్యనారాయణ సంతోష్ కుమారు ఎస్ చిట్టిబాబు అయితే పాల్గొన్నారండి సో మనకు ఎవరైతే మీకు రైస్ కార్డ్ అనేది లేదో అంటే రేషన్ కార్డ్ అనేది లేదో సో వాళ్ళందరూ ఇప్పుడైతే అప్లై చేసుకుంటే సో పది రోజుల్లోనే రేషన్ కార్డు అనేది మీకు మంజూరు చేస్తాము మీ అర్హత కనుక మీకు కనుక అర్హత కనుక ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా పది రోజుల్లో రేషన్ కార్డు అనేది మంజూరు చేస్తామని చెప్పేసి సో జిల్లా కలెక్టర్ అయితే చెప్పడం అయితే జరిగింది సో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా రేషన్ కార్డు లేని వారు ఉన్నట్లయితే కనుక వెంటనే మీరు రేషన్ కార్డ్కి అప్లై చేయండి ఫ్రెండ్ అప్లై చేసిన పది రోజుల్లోనే మీకు అర్హత ఉన్నట్లేదు కనుక మీకు సిక్స్త్ స్టెప్ వ్యాలిడేషన్ అనేది చేసిన తర్వాత మీకు రేషన్ అనేది రేషన్ కార్డ్ అనేది రావడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడు కనుక రేషన్ కార్డ్ అనేది లేని పక్షంలో మీకు ఏ పథకం కూడా అమలు కాదండి అలాగే మనకు జనవరి నుండి ఏదైతే డోర్ డెలివరీ రేషన్ ఇస్తారు కదా సో అది కూడా మీకు ఇవ్వరండి రేషన్ కార్డు లేని పక్షంలో సో ఇదండి మనకు రేషన్ కార్డ్స్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ అలాగే మనకు పన్నెండు లక్షల తెల్ల రేషన్ కార్డులు పంపిణీ అయితే జరిగిందండి సో అలాగే ఎవరైనా లేనివారు వెంటనే మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకోండి సో మీకు అర్హత ఉన్నట్లయితే కనుక మీకు టెన్ డేస్లోనే రేషన్ కార్డ్ అనేది ఇస్తున్నారండి ఇప్పుడు మనకు గవర్నమెంట్ పెట్టిన ఒక కొత్త రూల్ అండి సో ఫ్రెండ్స్ ఇది మనకు ఉన్నటువంటి అప్డేట్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి సో గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలామందికి అయితే తెలిసి ఉండకపోవచ్చు అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్